హాయ్ హలో, ఈసీ మెంబర్లందరికీ ధన్యవాదాలు అని చెప్పాను. కానీ ఈరోజు ఈసీ మెంబర్లే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినిమా రంగ ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సినిమా రంగ ప్రేక్షకులకు కూడా ఒక తీపి కబుర్ లాంటిది జీరో బడ్జెట్ మూవీగా వచ్చిన గండ. గండ అంటేనే మనకి ఇంతవరకు పర్యాయ పదం ఒకటి మనకు చెప్పారు శివదత్త సాయి గారు, గండ అనగానే మగాడు అని. నిజానికి ఈ మగాడు అన్న ఒక ఒక మంచి పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఏ రంగంలోనే సరే ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకెళ్తే సక్సెస్ అన్నది మన వెంట పరిగెడుతూ వస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనం ఈ గండ. దాని వెనక వారణాసి సూర్య సార్. సరే, మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ వారణాసి సూర్య ప్రౌడ్లీ ప్రజెన్స్ గండ. మనం చూసాం ఇంకా కింద క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకంలో సినిమా ఇండస్ట్రీలో పీకడానికి ఒకటి వచ్చాడు, నేను ఏం పీకబోతున్నాను అంటే అయిపోయి. అక్కడ ప్రతి ఒక్కరి మేధస్సులో మెదడులో మెదిలే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఏం చేయబోతున్నాడు అంటే ఆతృతతో ఉత్సుకతతో ఎంతో ఎదురుగా చూసేటువంటి ఒక ఒక సందేశాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఇది ఒక అంశానికి సంబంధించిన సినిమాని కాకుండా ఏదైనా సరే మనం ఒక మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఆలోచింపజేసేటువంటి ఒక టైటిల్ని, ఒక టైటిల్లో గండలో ఉన్నటువంటి ఈ మూడు లైన్లే రేపు గడగడలాడించేటువంటి న్యూస్ రాబోతున్నాయి రాబోయే కాలంలో. అలాగే మనం చూసాం జీరో బడ్జెట్ మూవీ అంటే మనం చాలామంది మేధావులవి మహానుభావులవి పుస్తకాలు చదువుతాం, చదివి వదిలేస్తాం, ఆచరణీయం కాకుండా ఉంటాం అంటే చదువుతాం వదిలేస్తాం. కానీ వాటిలో నుంచి ఆణిముత్యాల లాంటివి తీసుకొని వాటిని ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు అందుతాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే మనకు గౌరవనీయులు మన సూర్య సార్ గారు. ఎందుకంటే ఇంతవరకు చెప్పారు పదే పదే మనం మళ్ళీ రిపీట్ చేయడం కన్నా, ఎందుకంటే ఇక్కడ దిల్రాజు గారు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరిని టాలెంట్లు తొక్కేయడం లేదు, ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనడానికి ఉన్న ఒక పాయింట్ని తీసుకున్నాడు సార్. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు తీసేది రాజమౌళి, జీరో బడ్జెట్ సినిమాలు తీసేది ఈ వారణాసి సూర్య. అంటే దాంట్లో ఉన్న వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే నిజానికి అంత కాన్ఫిడెంట్తో చెప్పగలుగుతున్నాడు సార్ అక్కడ అంటే దాంట్లో ఎంత ఆలోచన శక్తి ఉంటుందో మనం గమనించవచ్చు. అలాగే రెండు పాయింట్లు అక్కడ తీసుకున్నాడు. మూడోది మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినటువంటి ఒకే ఒకటేంటి, సమిష్టి కృషి ఉంటే సాధించలేనిదంటూ ఏది లేదు. కాబట్టి డబ్బుతో సంబంధం లేకుండా ఏ పైన ఏ పనినైనా సరే మనం ముందుకు తీసుకువెళ్తే సంకల్ప బలం ఉంటే మనలో ఆత్మవిశ్వాసం ఉంటే మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పడానికి నిదర్శనంగానే ఆర్జీవి చెప్పిన దాన్ని కూడా సారు ఫాలో అవుతూ ఈరోజు దాన్ని నిజం చేశారు. అంటే ఇప్పటిదాకా సినిమా రంగంలో ఎవరు ఆలోచించని అటువంటి దానిలో సార్ ఆలోచించి ఆర్జీవి గారి మాటను నిజం చేసేలాగా ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యమే గండ. అలాంటి గండ సినిమా ఒక మహానుభావుడు ఆధ్యాత్మిక చింతనతో ఓలలాడేటువంటి ఒక ఆధ్యాత్మిక పాటలతో సినిమా ప్రపంచాన్ని ఊగిసలాడేట్లా చేసినటువంటి శివశక్తి దత్త సార్ గారి అమృత హస్తాలతో మన లోగో ఈసీ లోగో కూడా రావడం జరిగింది, పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే అలాంటి మహానుభావుల యొక్క మంచి సంకల్పంతో ముందుకొచ్చిన ఈ గండ రాబోయే కాలంలో ఈసీ బ్యానర్లో పాన్ ఇండియా మూవీస్గా కూడా రావాలని కోరుకుంటూ యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అన్న ఒక గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మనం తీసుకున్నప్పుడు ధర్మం ఎక్కడుంటే ఖచ్చితంగా సక్సెస్ అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడుంటే అక్కడ నీ వెంట లక్షలాది మంది నడుస్తారు, ధర్మం ఎక్కడుంటే అక్కడ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరటానికి సులువైన మార్గం పైవాడే వేస్తాడు అనటానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ప్రసాద్ ల్యాబ్లో మనం అందరం కలవటం. నిజానికి ప్రసాద్ ల్యాబ్లో మనం ఈ గండ మూవీ ఫంక్షన్లో పాల్గొన్నామంటేనే దీని వెనక ఉన్నటువంటి సూర్య సార్ గారు మనందరినీ కలిపి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గండని పరిచయం చేయబోవడానికి తొలి బడ్జెట్ సినిమాగా తీసుకురావడం నిజంగా అభినందనం సార్. మొట్టమొదట జర్నలిజం నుంచి అడుగు పెట్టి తొలి అడుగు నుంచి మళ్ళీ అడుగులో సమాజ సేవలో నుంచి వచ్చినటువంటి సూర్య సార్, రెండవ అడుగులో మనం చేయాల్సింది చాలా ఉంది, సినిమా ప్రపంచాన్ని ఎలాగైనా సరే ముందుకు జీరో బడ్జెట్ సినిమాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఎంతోమంది ఆసక్తి కలిగినటువంటి నటీనటులు టెక్నీషియన్లు డైరెక్టర్సు మారు మూల గ్రామంలో అలాగే ఉండిపోయారు. అలాంటి వాళ్ళని వెలికి తీయాలంటే ఒకే ఒక వేదికని మనం నిర్మించాలి,
ఆ వేదికే ఈసీ అనే ఒక బ్రాండ్ని సారు స్థాపించడం అన్నది జరిగింది. కాబట్టి దీంట్లో ఒక ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక విషయాలు నిమిడీకృతమై ఉన్నాయి. నిజానికి చాలామంది ఆలోచిస్తే ఏదో ఈసీ బ్రాండ్ మీద వచ్చింది సినిమా, మనం చూసాం ఫ్రెష్ మీట్ అయిపోయింది అనుకుంటాం, కానీ బాగా ఆలోచిస్తే చాలా చాలా విషయాలు దీంట్లో మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. సరే, ప్రతి ఒక్కరికి సూర్య సార్ చెప్పే మాటల్లో ఉన్న తూటాలు మీరు వీడియోస్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంటే తన పనిలో తానుకున్నటువంటి త్రికరణ శుద్ధిలో నుంచి వచ్చింది. అది ఖచ్చితంగా త్రికరణ శుద్ధి ఉంటే అందులో తప్పకుండా ఎవరైనా సరే ముందుకు రావడానికి వస్తుంది, అలాగే ధైర్యం కూడా అలాగే వస్తుంది, ఆ మాటల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా అలాగే బయట కనపడుతుంటుంది. అయితే బయట వాళ్ళకి చాలా తెలియకపోయి ఉండొచ్చు, దగ్గర నుండి చూసే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఎవరికైనా సరే ఆ ధైర్యం అనేది అలా ముందుకుంటుంది. అలాంటి సంకల్పంతో ముందుకొచ్చినటువంటి ఈ గండా మూవీని అందరూ ఆశీర్వదించాలని, అలాగే నొప్పింపగా తా నవ్వక తప్పించుకు తిరిగిన వాడే ధన్యుడు సుమతి అన్నలాగా దాదాపుగా సారు ఏదైనా షూటింగ్ సమయంలో కానీ లేదా మిగతా సమయంలో కానీ చాలా క్రమశిక్షణగా డిసిప్లిన్డ్గా నటీనటులను తయారు చేస్తూ ఉన్నాడు. అది వితౌట్ ఫీజ్, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే మనం డబ్బులు కట్టి యాక్టింగ్ నేర్చుకోవాలి, డబ్బులు కట్టి టెక్నీషియన్గా ఉండాలి, డబ్బులు కట్టి డైరెక్టర్గా చేరాలి, ఆ తర్వాత మనకు అవకాశాలు వస్తాయో రావో తెలియదు, అంత డబ్బు ఖర్చు చేసుకుంటాము, సమయం వృధా అవుతుంది, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం రోజు రోజు తగ్గిపోతుంటే అవకాశాలు రాకపోతే అని ప్రతి ఒక్కరిలో అనిపిస్తుంది. కానీ అలాంటివి కాదు, సమయాన్ని కూడా వృధా చేయొద్దండి. మీ పనులు మీరు చేసుకుంటూనే మన షూటింగ్ సమయాల్లో మీరు బడ్జెట్ లేకుండా మీరు వచ్చి పాల్గొని మీ టాలెంట్ మీరు నిరూపించుకోండి అని చెప్పే ఒక మంచి సందేశాన్ని కూడా మనకు సూర్య సార్ గారు మనకు ఈసీ అనే ఒక సంస్థ ద్వారా మనకు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ లేకపోతే మిగతా ఎక్కడైతే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులైతే ఉంటారో నటీనటులు కానీ డైరెక్టర్లు టెక్నీషియన్స్ ముందుకు వచ్చి సూర్య సార్తో సంప్రదించి ఖచ్చితంగా ఈసీలో చేరగలని కోరుకుంటూ, గండా సక్సెస్ ఖచ్చితంగా అవుతుందని అనుకుంటూ, మీడియా రంగంలో రేపు నుంచి రాబోయేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, ఇంతవరకు బయట కూడా చాలా డిస్కషన్ జరిగినాయి, ఇక్కడ కూడా జరిగినాయి. రేపు నుంచి యూట్యూబ్ ఛానల్లో కానీ మెయిన్ స్ట్రీమ్లో కానీ ఖచ్చితంగా గండా గురించి మాత్రం తప్పకుండా విజయాలు, మనకు విజయ డంక మోగేలా డిబేట్లు కూడా జరగబోతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్, సూర్య సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత సార్తో పాటు మన ఈసీ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో సాయి కుమార్, రత్న కుమార్ సార్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో కూడా మేమందరం ఇక్కడ కలిసి మీతో పాటు ముందుకు నడవడానికి ప్రతిసారి ముందు అందుబాటులో ఉంటూ మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మేము కూడా చైతన్యస్తామని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.